రాజకీయాల్లోకి వచ్చాక లోక్సభకు పోటీ చేసిన దగ్గుబాటి పురంధరేశ్వరి వచ్చే ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బర్లో ఉంటారా బీజేపీ ఆలోచనలు కదలికలు ఆ సంకేతాన్ని బలపరుస్తున్నాయా ఒకవేళ అదే బీజేపీ నిర్ణయమైతే పురంధరేశ్వరి ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి తన కొడుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ ఆగలేదు తాజాగా ఆ కుటుంబానికి సంబంధించి మరో సమాచారం హాట్ టాపిక్ గా మారింది వెంకటేశ్వరరావు భార్య పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పురంధరేశ్వరి వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది అది ఒంగోలు నుంచి అసెంబ్లీ బర్లో ఉంటారని బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే బీజేపీ ఒంగోలునే ఎందుకు ఎంచుకుంటోంది ఒంగోలులో పురంధరేశ్వరిని పోటీ చేయించడం ద్వారా బీజేపీ ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం ఏంటి లోక్సభకు కాకుండా అసెంబ్లీకే పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే పురంధరేశ్వరి ఏం చేస్తారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పురంధరేశ్వరి రాజకీయాల్లోకి వచ్చాక అసెంబ్లీకి పోటీ చేసింది లేదు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీలో చేరిన తర్వాత లోక్సభకే పోటీ చేశారు రెండు వేల నాలుగులో బాపట్ల రెండు వేల తొమ్మిదిలో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు పురంధరేశ్వరి గెలిచిన రెండు సార్లు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తరుణంలో బీజేపీలో చేరిన పురంధరేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి విశాఖలో సై అన్నప్పటికీ కలిసి రాలేదు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం పనితీరు ఎన్టీఆర్ కుమార్తె కావడం సామాజిక వర్గం ప్లేస్ అయి పురంధరేశ్వర్ని జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది బీజేపీ ఇటీవల ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీ బీజేపీలోని కీలక నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు లేదా అంతకంటే ముందే ఏపీలో ఎన్నికలు వస్తే పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేలా ప్రణాళిక ఇచ్చిందట హైకమాండ్ అందులో భాగంగానే పురంధరేశ్వర్ని అసెంబ్లీకి పోటీ చేయించాలనే చర్చ వచ్చిందట పురంధరేశ్వరి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమెకు ఆమె కుటుంబానికి ఉన్న పరిచయాలు కలిసి వస్తాయని బీజేపీ పెద్దలు లెక్కలేస్తున్నారట ఎన్టీఆర్ వారసురాలిగా పురంధరేశ్వరి టీడీపీ ఓటు బ్యాంకును చీల్చి సక్సెస్ అవుతారని కూడా అనుకుంటున్నారట ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని రెడ్డి బలంగా ఉన్నప్పటికీ పురంధరేశ్వరి బర్లో ఉంటే సమీకరణాలు మారుతాయని ఆశిస్తున్నారట ప్రస్తుత రాజకీయాల నుంచి తాను తన కుమారుడు హితేష్ తప్పుకుంటున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు పురంధరేశ్వరి ఒక్కరే యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారని ఆయన చెప్పారు మొన్నటి వరకు భర్త అసెంబ్లీకి భార్య లోక్సభకు పోటీ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఎలాగో ఆయన తప్పుకోవడంతో పురంధరేశ్వరికి లైన్ క్లియర్ అనేట్టేనని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి అయితే ఒంగోలులో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం ఆరు వందల తొంభై మూడు మరి సొంత సామాజిక వర్గం ఓట్లు ఎన్టీఆర్ కుమార్తె అన్న సెంటిమెంట్ ఒంగోలులో బీజేపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ప్రశ్న పైగా లోక్సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయడానికి పురంధరేశ్వరి అంగీకరిస్తారా అనే మరో సందేహం పార్టీ వర్గాల్లో ఉందట